సంఘ పరివార్, జనతా యువ మోర్చా, ఏబీవీపీ క్రియాశీలకంగానే కనిపిస్తూ ఉంటే మరి వేరే హాబీస్ ఏం మీకు? సినిమాలు చూడటం? సినిమాలు బాగా చూస్తాం. చిన్నప్పటి నుంచి సినిమాలు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి ఎన్ రామారావు గారి సినిమాలు, అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు, నాకెవరో అభిమానులు లేరు. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా. ఇప్పటికి కూడా నేను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తాను, బన్నీ సినిమాలు చూస్తాను, ఇంకా చిన్నపిల్లల సినిమా నాని సినిమాలు చూస్తాను. ఈ మధ్య 2:14 తర్వాత నేను కొంత సినిమాలకి వెళ్ళడం అనేది కొద్దిగా తగ్గింది. సినిమాల్లో అంత పెద్దవాళ్ళు సినిమాలు చూసిన తర్వాత ఒక్కసారి ఆల్మోస్ట్ నేను 10th చదివేటప్పుడే, నేను 3rd class నుంచి సినిమాలు చూసేవాడిని. 10th చదువుతున్నప్పుడు దాసనారాయణరావు గారు తాతమ్మనోడు సినిమా చూశాను. ఆ 10th ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు స్కూల్ లేదుగా, ట్యూషన్ ఎగ్గొట్టి తాతమ్మనోడు సినిమాకి వెళ్ళాను. ఆ సినిమా ఒక రెవల్యూషన్. ఎవరు ఈ డైరెక్టర్, ఎవరు హీరో కాదు. అప్పటి వరకు అక్కినేని నాగేశ్వరరావు లేకపోతే ఎన్టీ రామారావు సినిమాలు అనేవారు. కానీ దాసనారాయణరావు సినిమా అన్నారు, ఆదుర్తి సుబ్బారావు ఉన్నాడు, అప్పటికే విశ్వనాథం గారు ఉన్నారు, అప్పటికే బాపు ఉన్నారు. కానీ వీళ్ళెవరిని దాసనారాయణరావు వచ్చే వరకు, తాతమ్మనోడు సినిమా తీసే వరకు డైరెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ అనేది దాసనారాయణరావుతో వచ్చింది. ఆ సినిమాల మూలంగా విశ్వనాథం గారు ఓసీత గారి సినిమా తీశారు. అంటే చిన్న యాక్టర్ల మీద సినిమాలు తీస్తే 100 రోజులు ఆడతాయని. ముత్యాల ముగ్గు బాపు తీశాడు, 100 రోజులు ఆడింది. ఓసీత గారు తీశాడు. అట్లా దాసనారాయణరావు అనేక మంది డైరెక్టర్ని, అనేక మంది కొత్త హీరో హీరోయిన్స్ని పెట్టడం, చిన్నవాళ్ళని పెట్టడం, సినిమాలు తీయడం, సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక సామాన్యమైనటువంటి రెవల్యూషన్, ఒక రెవల్యూషన్ అన్నారు ఆయన. చాలా ఫ్యాంటాస్టిక్. ఆయన మూలంగా 100 మంది డైరెక్టర్లు తయారు చేశాడు ఆయన. ఫైనల్గా ఎన్టీ రామారావు గారు బొబ్బిలి పులి, కొన్ని అద్భుతమైన సినిమాలు చేసినప్పుడు ఒక నాయకుడిగా ఎలాగ ఎదగాలి. నా దృష్టిలో ఎన్టీ రామారావు గారి గురించి భావన వెంకటరామరెడ్డి గారు ఆయన స్నేహితుడట. రాజ్యసభ సభ్యుడి ప్రస్థానం రమ్మనన్నా ఆయన వెళ్ళే. కానీ ఈయంతో ఈ సినిమాలు తీసి ఆ పబ్లిక్ ఓరియంటేషన్ అనేటువంటి మూవీస్ వచ్చిన తర్వాత ఆయన ప్రజా జీవితంలో కూడా వెళ్ళాలి అలాంటి అభిప్రాయం దాసనారాయణరావు గారి మీద నాకు ఉండేది. వారిని వ్యక్తిగతంగా 2-3 సార్లు కలవడం. 98లో ఆయన బీజేపీలోకి రమ్మని అడిగాను దాసర్ గారిని. తెలుగు తల్లి పార్టీ పెడుతున్నారు, నేను స్టేట్ సెక్రటరీని కార్డు పంపించి లోపలికి వెళ్ళి ఇవన్నీ మీతో చెప్పినట్లుగా వారితో చెప్పాను. చెప్పి బీజేపీలోకి వస్తే బాగుంటుందంటే, బాబు ఆలోచన చెప్తానని. తర్వాత 2-3 సిట్టింగ్లు వారితో, విద్యాసాగర్ రావు గారితో, రామారావు గారితో, ఆవేళ ఉన్న నరేంద్ర గారితో కలిసి మాట్లాడడం జరిగింది. వారు కొన్ని విషయాలు చెప్పారు, అవి మేము ఆవేళ అది చేయలేకపోయాం. దాంతో ఆయన మన పార్టీలో కాదు. అదే ఆయన కాంగ్రెస్లో చేశారు, 2 సార్లు రాజ్యసభ సభ్యులు అయ్యారు, మంత్రి అయ్యారు. ఆ విధంగా సినిమాల మీద నాకంటూ ఒక అదొక్కటే నాకు హ్యాబీ, సినిమాలు చూడడం. రిలీజ్ అవగానే వెళ్తారా లేదంటే టాక్ వచ్చాక? అలా ఖాళీ ఉన్నప్పుడు వెళ్తాను. నాకు ఖాళీ ఉన్నట్టు అంతేగాని ఈరోజు రిలీజ్ అయిన సినిమా చూడాలి అలాంటి అలవాటు చిన్న